విశాఖపట్నం పెందుర్తి వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ను వెంటనే అరెస్టు చేయాలని పెందుర్తి మండల బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్ 355లో చేపట్టిన అక్రమదారులకి రెవెన్యూ సిబ్బందికి మధ్య గొడవ జరిగి 72 గంటలు గడుస్తున్న నిందితుడు దొడ్డి కిరణ్ ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని బీజేపీ నాయకులు మీడియా ముఖంగా స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదీప్ రాజు నిలదీశారు. ప్రభుత్వ అధికారుల మీద ఇలాంటి దాడులు చేస్తే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ఇలాంటి అధికారుల మీద వారి ఆక్రమణలకు అడ్డు వచ్చిన వారు ఎలాంటి వారైనా లెక్క చేయకుండా వారి మీద దాడి చేయడం పరిపాటుగా మారింది. ఇలాంటి రౌడీ గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ రౌడీ సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్న దొడ్డి కిరణ్ ని అప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేకపోయిందని వారన్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఎలాంటి దొంగతనాలు జరిగినా, ఎలాంటి దోపిడీ జరిగినా 24 గంటల్లోపే చాకచక్యంగా పట్టుకునేంత ప్రతిభ ఉన్నా మన విశాఖపట్నం పోలీసులు ఆ ప్రతిభ ఎందుకు చూపించలేకపోతున్నారు? వీళ్ళకి ఎంత రాజకీయ ఒత్తిడి లేకపోతే ఇలాంటి కేసులు ఎందుకు కాలయాపన చేస్తున్నారని వారన్నారు. మంచి పనుల కోసం దేవస్థానం భూములని కానీ లేకపోతే దేవస్థాన విగ్రహ విధ్వంసాలు కానీ ఈ రకమైన చర్యలకి పాల్పడినప్పుడు చక్కగా భారతీయ జనతా పార్టీ ముందుగా వెళ్ళి ఏదైనా కార్యక్రమం చేస్తానంటే మా నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేస్తారు. అవునా కాదా అండి? మీడియా వల్ల తెలియపడు. అట్లా ప్రవర్తించినప్పుడు లైవ్ అది కూడా వీడియో ఫోకస్ చేస్తుంటే ఎవడరా నువ్వు వీడియో తీస్తావా అని చెప్పి కూడా దౌర్జన్యం చేసిన పర్సన్ని ఈరోజు 48 గంటలు అయినప్పటికీ కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే దీని ప్రకారంగా చూస్తే ఎంత అధికార పార్టీ యొక్క ప్రెజర్ ఉంది, వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ నాయకుల్ని కాపాడుకుంటున్నారు, ఈ రకమైన ప్రవర్తన అనేది తప్పు అని చెప్పి అధికారులను కాపాడవలసిన బాధ్యత అయితే పోలీస్ అధికారులకు ఉంది. ఈ రోజు వరకు కూడా మీరు యాక్షన్ తీసుకోకపోవడానికి మేము చాలా నిరసన వ్యక్తం చేస్తున్నాం అండి. భారతీయ జనతా పార్టీ నుంచి మా మహిళలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్షమించే విధంగా అయితే లేదు. ఎందుకంటే భూ కబ్జాలు అనేది పక్కన పెడితే మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చాలా తప్పు. ఇప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా తప్పు. సో మీరు ఇమ్మీడియట్గా సాయంత్రం 5 గంటల లోపల అతన్ని అరెస్ట్ చేసి ప్రజలకు చూపించవలసిందిగా నేను డిమాండ్ చేస్తానండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సాయంత్రం కల్లా దొడ్డి కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అధికారుల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వ్యక్తికి మీరు అరెస్ట్ చేయకపోతే రేపు పొద్దున్న సామాన్య ప్రజలకి కానీ మహిళలకు కానీ ఏ రకమైన రక్షణ మీరు కల్పిస్తారు అని చెప్పి మా డిమాండ్ అండి. దొడ్డి కిరణ్ అనే వైసీపీ నాయకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ కడితే రెవెన్యూ ఉద్యోగులు అక్కడికి వెళ్ళి ఆ ప్రహరీ గోడను తొలగించడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద దాడి చేస్తవే కాకుండా ఏదైతే జేసీబీని తన స్వాధీనంలో తీసుకున్నారంటే ఆయనకి వైసీపీ నాయకులు అండ దండ మెండుగా ఉందని చెప్పగానే చెప్పాడు. అదీ కాక ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగం మీద దాడి చేసిన వ్యక్తులకి ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కల్పించాల్సిన అవసరం పోలీసులకు ఉంది. కానీ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకా మీకు దాడులు చేసుకోండి అని ప్రోత్సహిస్తున్నారు తప్ప ప్రభుత్వ ఒక సాక్షాత్ ఒక మండల రెవెన్యూ అధికారులపై దాడి చేస్తే వాళ్ళకి దిక్కుమొక్కు లేకుండా ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు విధులను ఎలా నిర్వర్తిస్తారు అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా దొడ్డి కిరణ్ అదేమంటే దొడ్డి కిరణ్ మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేసినప్పుడు కలెక్టర్ గారు స్వయంగా చెబితే ఒక కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను కూడా ఈ పోలీసులు వ్యవస్థ పట్టించుకోకుండా ఆయన అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే దీనిలో అధికారుల యొక్క ప్రమేయం ఎంతో ఉందని చెప్పగానే చెబుతున్నారు. దీని వలన అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ నాయకులు పోలీసులు మెలాకత్ అయ్యి మీ యొక్క భూదందాలను మీ యొక్క అసాంఘిక కార్యక్రమాలను యథేచ్ఛగా చేసుకోండి, మేము చూసి చూడనట్టుకుంటాము, తర్వాత మీరు మీ ఇష్టమొస్తారు చేసుకోండి అన్న ప్రయత్నము చెప్పనే చెప్పారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పోలీసులు తప్పండి, భారతీయ జనతా పార్టీ నుండి ఎవరైతే ఈ సంఘ విద్రోహ శక్తులు తప్పించుకోరు వాళ్ళని ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా మేము వెంటబడతాం, మేము అండగా నిలబడతాం, మేము వాళ్ళందరికీ భరోసా ఇస్తాం. పోలీసులు వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని వెంటనే ఆయన అరెస్ట్ చేసి చిత్తశుద్ధిని సాటుకోవటం, ఉద్యోగులు మేము రక్షణగా ఉన్నాం భరోసా కల్పించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.